అన్యాయం, అరాచకం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీ సమావేశాల్లో ఏకపక్షంగా మూడు రాజధాని నిర్ణయాన్ని తీసుకునేందుకు ఈరోజు సన్నాహాలు జరుగుతున్న సందర్భంగా అనవసరంగా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం చరిత్రలో నాకు తెలిసి రాజకీయాల్లో ఉన్నాను 95 నుంచి రాజకీయాల్లో ఉన్నా. అంతకుముందుగా ఉన్నటువంటి సీనియర్స్ ఉన్నారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ ఫస్ట్ టైం ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉదయాన్నే 3 గంటలకల్లా పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చి ఎవరు ముగ్గులు కూడా వేసుకోరావడం కూడా అంటే భయభ్రాంతులు చేశారు. ఇది ఒక స్లమ్ ఏరియా, ఇదంతా ఉండేది పేదవాళ్ళు. ఇక్కడ వచ్చి రాత్రి జీబులు పెట్టి పోలీసులు జరుగుతుంటే ఏమనుకున్నారో ప్రజలు కూడా అర్థం కాని పరిస్థితి, అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే మాకు గౌరవంగా చెప్తే మేము పోతాంలే తరస్ వస్తున్నది లోపల ఉంటాం, కానీ ఇట్లా ఇళ్లలో పెట్టేసి అవసరం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము ఇది చాలా విరుద్ధం. ఒక ఎస్సీ మాజీ శాసనసభ్యుడిని ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాకు వచ్చి ఇట్లా నిర్బంధించడం అనేది నిజంగా అన్యాయమైన విషయం. అంటే మేము చెప్పేది ఒకటి, పోలీసు వాళ్ళని మేము అనడం లేదు. ఎందువల్లంటే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడుండి ఆదేశాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఈ పని చేసి తప్పదు వాళ్ళకి. అయినప్పటికీ ఆలోచించాలా, ఒరే ఎక్కడ ఏంది ఇది స్లమ్ ఏరియానే, ఏం ఎక్కడ కూడా మేము ఇంతవరకు 7 నెలల్లో కానీ గత చరిత్రలో కానీ మేము ఎక్కడ రచ్చలు చేసి గలపాలు చేసి మేము స్టేషన్కి వెళ్ళిన వాళ్ళం కాదు. మేము ఏదైనా ఏం చేసినా కానీ చాలా పద్ధతిగా పోలీసు వారికి అనుగుణంగా వారు చెప్పినటువంటి రూల్స్కి విరుద్ధంగా ఎక్కడ కూడా మేము ఏ కార్యక్రమాలు కానీ ఇంతవరకు చేపట్ల. కానీ ఎందువల్ల ఇట్లా ఈ హౌస్ అరెస్ట్ చేయడం అనేది అన్యాయం. ఇంకా ఇట్లా చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఇంకెవరు రాజకీయాలు చేపడలే, ఒక పార్టీ ఒక మనిషి ఉంటాడు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఆయన ఇష్ట ప్రకారంగా అందరినీ అరెస్ట్ చేసేసి ఆయన అసెంబ్లీ పెట్టి అంటే అప్పుడు కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడదీసినట్టు పార్లమెంట్లో తలుపులు వేసి లైట్లు ఆపేసి అట్ట చేయాలని ఈరోజు చూస్తున్నాడు. ఆ చూస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరిని అరెస్ట్ చేస్తున్నాడు. ఎవరైతే జేఏసీ ఉన్నారో, తెలుగుదేశం పార్టీ కానీ, సిపిఐ కానీ, జనసేన కానీ, మిగతా అన్ని పార్టీలను కూడా ఈరోజు అరెస్ట్ చేసే కార్యక్రమంలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందువల్లంటే నీకు అందరు నమ్మి 151 సీట్ ఇచ్చారు. నువ్వేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావని, నువ్వేదో ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తావని నీకు ఇస్తే నువ్వు ప్రజాస్వామ్యంగా ఈ విధంగా మమ్మల్ని ఇళ్లలో ఉంచి బయట రానికుండా పోలీసుల ద్వారా నిర్వహించడం అనేది మంచి పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాం. మా నాయకుడే చెప్పాడు, ఎక్కడున్నా కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు ఎప్పుడు కూడా మీరు ఆ యొక్క గీతను దాటద్దని చెప్పారు. ఆ యొక్క గౌరవంతోనే ఈరోజు కూడా మేము పోలీసు అన్నా కానీ వాళ్ళని కానీ గౌరవంగా ఉంటాం ఈరోజు కూడా. కానీ ఈరోజు పాపం పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి అన్యాయంగా ఆ డిఐజీ గారిని పెట్టుకొని పాపం ఆయన ఇక్కడ కాదు, ఏ ఊరో కూడా ఏ రాష్ట్రం కూడా తెలియదు, ఆయనకి మీరు ఇచ్చే ఆదేశాలు పాపం మా ఆంధ్ర పోలీసుల మీద రుద్ది వాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. ఏదైనప్పటికీ ఇక్కడ ఎవరు చూస్తుండ్రు ఈ విధంగా, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో కూడా మొత్తం కంచెలు వేస్తున్నారు, ముళ్ళ కంచెలు పోనీయకుండా ఎవరిని కూడా. అంటే అక్కడ పోయి ఏముంది, చెలో అసెంబ్లీ అన్నారు, ఎట్లా మీరు దారులు అరెస్ట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు అరెస్ట్ అవుతాము. కానీ ఈ విధంగా ఎల్లలో ఉంచి బయట రానికుండా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా స్లమ్ ఏరియాల్లో పేదలు నివసించే ప్రాంతాల్లో ఇట్లా మీరు పోలీసు వారు భయభ్రాంతులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్కి సమాధానం ప్రజలే చెప్తారు, మేం కాదు. ఎవరైతే నమ్మి ఒక్కసారి అవకాశం అని చెప్పి మీకు ఓట్లేశారో వాళ్లే రేపు అవకాశాన్ని ఇచ్చేసాం ఆల్రెడీ. కాబట్టి స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ 3 రాజధానుల విషయంలో మీరేమనుకున్నా కానీ మా పార్టీ స్టాండ్ కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్టాండ్ కానీ ఒకటే, ఒకే రాజధాని ఉండాలా, అది విజయవాడలో ఉండాలా. అట్లాగే మీరు చెప్పినట్టు వికేంద్రీకరణకు అందరూ కూడా సపోర్టే. మీరు వైజాగ్లో డెవలప్ చేసినా లేకపోతే రాయలసీమలో బెంచ్ పెట్టినా కోర్టు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం దానికి. అట్లని మీరు రాజధాని ఎత్తేస్తే ఒప్పుకునే సమస్య లేదు. ఈరోజు ప్రస్తుతానికి మీరు పోలీసు ద్వారా అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇళ్ళలో నుంచి బయట రానివ్వకుండా ఆపొచ్చు, కానీ రాబోయే రోజుల్లో అది జరగదు, అది గుర్తుపెట్టుకోమని చెప్పి గవర్నమెంట్ తెలియజేస్తున్నాను.